హస్త్యాపురంలో నిన్న జరిగినటువంటి కన్నులకి విందుగా ఒక మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంటేది. అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే అబ్బాబ్బా చీమల బారుల్లాగా ఆ ఎక్కంచి వస్తున్నారో తెలియలేదు. అంతమంది జనం వచ్చి ఆ పైలాన్ ఓపెనింగ్ వచ్చినప్పుడు చూస్తుంటే ఒక అద్భుతం, ఒక మహత్తరమైన ఇది జరుగుతుంది. అందులోనూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు జగన్ చూడాలి అంటూ వచ్చి అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంత ఓపికతో, అంత సహనంతో, అంత ప్రేమతో కళలు ఎప్పుడు ఆ చిరునవ్వు తప్ప ఎవరినీ కూడా విసుక్కోవటం కానీ విసురుకోవటం కానీ ఏమీ లేకుండా 14 నెలలు ఒక అద్భుతమైన ప్రజలతో చేసిన ఒక మాత్రమైన ఘట్టం ప్రయాణం అన్నది ఇది ఇలాంటిది అలాంటిది అని చెప్పడానికి అసలు మాటలు రావట్లేదు అన్నమాట. ఎందుకంటే ఒక గొప్ప ఆలోచన విధానం జరిగింది ఇందులో. ఏనాడు అయితే ఆయన మొట్టమొదటిసారి మొదటి రోజు నుంచి ఈ సంకల్ప యాత్ర మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆయన తను మాట్లాడటమే మామూలుగా ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఎలక్షన్స్ అప్పుడు నాయకులందరూ వచ్చేసి మేము ఇచ్చేస్తాం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజల కష్టాలు ఏంటి, వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఆరోగ్యం గురించి ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా వింటూ ఉండటం అన్నది ప్రజలు ఈ 70 సంవత్సరాల పాటు జరుగుతున్న ఒక విధానం అయిపోయింది. కానీ ఈ సంకల్ప యాత్ర మొదలుపెట్టిన ప్రతి క్షణం నుంచి ఏమైందంటే ఆయన మాట్లాడటం తక్కువ, ఆయన వినటం ఎక్కువ. ప్రతి తల్లి, అవ్వ, తాత, అక్క, చెల్లెలు, ప్రతి కుటుంబాలు కూడా రకరకాల బాధలు, 1, 2, 3 కాదు కొన్ని. నేను ఆయన పక్కన ఉన్నప్పుడు, ఆయనతో వెళ్తున్నప్పుడు వాళ్ళ బాధలు చూస్తుంటే కళ్ళము నీళ్ళు వస్తుంటే ఆ చేత్తో వాళ్ళ కన్నీరు కూడా తుడుస్తూ ఉన్నబ్బా మీ కంగారు పడకండమ్మా, మీ అందరి ఆశీస్సులతోనూ ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మన పార్టీ వస్తుంది, మీ కష్టాలన్నీ కూడా నేను తీరుస్తాను, తీర్చగలిగే శక్తి నాకు ఆ భగవంతుడు ఇస్తాడు, మీ అందరికీ అండగా తోడుగా ఉంటాను అంటూ ఈనాడు ఇన్ని రోజులు మీతో ఉన్నప్పుడు మీ అందరూ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ప్రతి ఒక్కటి నా గుండెల్లో భద్రంగా పెట్టుకున్నానమ్మా, ప్రతి ఒక్కటి మర్చిపోనమ్మా, వద్దమ్మా తల్లి అంటూ అసలు వాళ్ళందరినీ అంత సహనంతో అలా పలకరింపులో తేలియాడిపోయింది నిన్న ఇచ్చాపురం. నిజంగా అండి వాళ్ళ ఒక యావత్ భారతదేశంలో ఇటువంటి సంకల్ప యాత్ర ఎప్పుడు జరగలేదు. ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక ఆలోచన విధానంలో ప్రజల దగ్గరికి వెళ్ళటం జరగలేదు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఈ చరిత్రలో నిజంగా అటువంటి జగన్మోహన్ రెడ్డి గారని యువ నాయకుడు రాబోయే కాలంలో ఈ ఆంధ్రదేశంలో ఉన్న కష్టాలన్నీ తీర్చడమే కాకుండా మనకి రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఇంకో విషయాన్ని గురించి కానీ ఖచ్చితమైన నిర్దిష్టమైన ఎటువంటి మామూలుగా అనుమానాలు ఏమీ లేకుండా ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఆంధ్రదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని సెక్షన్స్లో వాళ్ళు కూడా మీతో ఉంటాం, మీ వెనకాలే ఉంటాం, మా కష్టాలు తీర్చు బాబు అంటూ అవ్వలు తగించి తాతలు తగించి మాట్లాడటం ఒక గొప్ప అనుభవం. ఇది నా జన్మలో నాకు 80 సంవత్సరాలు వచ్చేసిన ఈ సమయంలో కూడా ఇటువంటి ఒక చరిత్రని నేను చూశాను అంటే చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్ అనే యువ నాయకుడు తను తీసుకున్న నిర్ణయాలు, చేయబోయే కార్యక్రమాలు అన్నీ కూడా ఒక పుస్తకంలాగా తన మైండ్లో పెట్టుకున్నాడు. వచ్చిన ప్రతి క్షణం నుంచి కూడా ప్రతి ఒక్క మాట, చెప్పిన మాట ప్రతిదీ కూడా నిర్వర్తించడానికి అతను ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఇక ఆంధ్రదేశంలో కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం నుంచి అందరికీ కూడా మహత్తరమైనటువంటి భవిష్యత్తు వస్తుంది. స్టూడెంట్స్, పిల్లలు అందరూ కూడా మీరు ఏం కంగారు పడకండి, మంచి జరగబోతోంది, జరిగి తీరుతుందని చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. మేము ఇలా ప్రయాణం చేసుకుంటూ బయలుదేరి అక్కడ ఫంక్షన్స్ అన్ని చూస్తే ఎంతమంది ఒక్కళ్ళ ఎంత ఆ భయాలాన్ దగ్గరకు వచ్చేటప్పటికే ఓ జనం అక్కడి నుంచి నేను బయటకు రాలేకపోయాను.
అసలు ఆ జనం నుంచి బయటకు వెళ్తాం అన్నది ఇంపాసిబుల్ అనుక అలాంటి సందర్భంలో ప్రయాణం చేసి వస్తుంటే నా జీవితం నిజంగా ఒక టు టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ ట్రూత్ఫుల్లీ నా జీవితం ధన్యమైపోయింది అనిపించింది అనమాట. ఎంత మహత్తరమైనటువంటి మార్పులు ఈ కొత్త సంవత్సరంలో జరుగుతాయని జరుగుతున్నాయని తెలుసుకుని ఆనందపడుతున్నాను.